నా అభివృద్ధిని చూసి ఓటేస్తారు అన్న కేటీఆర్ సిరిసిల్లలో డబ్బు మధ్యం పంచుతూ తన నాయకులతో దౌర్జన్యం చేస్తున్నారని డబ్బులు పంచుతున్న వీడియోలను మీడియా ముందు పెట్టిన సిరిసిల్ల బీజేపీ శాసనసభ అభ్యర్థి రాణి రుద్రమ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రాణి రుద్రమ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఓటర్లను మభ్యపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యంగా డబ్బులు పంచుతున్నారని అసలు నా అభివృద్ధిని చూసి ఓటేస్తారన్న కేటీఆర్ ఈ రోజు డబ్బులు మద్యం పంచడాన్ని తన పార్టీలో ప్రోత్సహిస్తున్నారని ఓటమి భయంతోనే కేటీఆర్ తన నియోజకవర్గంలో డబ్బులు పంచుతున్నారని గమనించిన బీజేపీ కార్యకర్తలను చూసి వాళ్ళు పారిపోయారని తెలిపారు. ప్రజలు ఓటేస్తారని చెప్పిన కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పెట్టుకొని ఊరూరున సిరిసిల్లల వాడ వాడల ఊరూరున అఫీషియల్ గా కొంచెం కూడా సిగ్గు భయము భక్తి ఇవాళ ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఓటేసే కాడికి పోయి కూడా జేబులలో పైసలు పెట్టుకుని వచ్చేటటువంటి పరిస్థితి మా కార్యకర్తలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని ఎక్కడికక్కడ అటకాయించి పట్టుకుంటున్నటువంటి వీడియోస్ చూపిస్తాం మీకు. ఇట్లా చూడండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా డబ్బు పంచుకుంటే దొరకబడితే కూడా ఎట్లా మారిపోతున్నారో చూడండి. పోలీసులను పిలిపించి సీజ్ చేపించినాం, డబ్బులు సీజ్ చేపించినాం. ఇవాళ ముస్తాబాద్ మండలంలో, తంజలపల్లి మండలంలో, సిరిసిల్ల పట్టణంలో మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? కేటీఆర్ఏ సమాధానం చెప్పాలి. అంటే ఓడిపోతున్నామనేటువంటి భయంతో ఇవాళ కేటీఆర్ అనేటువంటి వ్యక్తి థర్డ్ ప్లేస్ వెళ్లిపోయి అసలు కనీసం నిన్న రాత్రి చేయాల్సినంత దురాగతం చేసినారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఓటర్ల దగ్గరికి పోయి పోలింగ్ స్టేషన్ల దగ్గర నిలబడి పైసలు పంచుకునేటువంటి దుస్థితికి దిగజారింది కేటీఆర్ అంటే కేటీఆర్ సమాధానం చెప్పాలి. మాట్లాడే మాటలకు చేసే చేష్టలకు ఇంత కూడా సంబంధం లేకుండా ప్రజలు కూడా గమనించాలి. ఓడిపోతున్నాము అనేటువంటిది డిసైడ్ అయిపోయారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వాళ్ళు వచ్చి మీ దగ్గర అక్కడ ఎక్కడ పోలింగ్ స్టేషన్ల దగ్గర దౌర్జన్యాలు చేసినా, భయపెట్టించినా, డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రజలు కూడా గమనించండి. మిమ్మల్ని దోసుకున్నటువంటి పైసలు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తే మీరు తీసుకోండి. ఓటు మాత్రం ఇవాళ మీకోసం పనిచేసేటటువంటి భారతీయ జనతా పార్టీ కోసమే ఓటేయాలనేటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేయండి. ఎట్లా మారిపోతున్నారో మీకు ఈ వీడియో ఒకటే కాదు, నేను చూపిస్తాను మీకు. ఇంకా ఓ ఇళ్లలకు పోయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిరిసిల్లలో డబ్బులు పంచుతుంటే భారతీయ